ఈ రోజు ప్రారంభిస్తా ఉన్న ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 10 లక్షలకు 10 లక్షల మంది పైగా ఉన్న 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్న ఈ టీనేజ్ పిల్లలందరికీ కూడా దాదాపుగా 32 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్ సానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్నింటిలోనూ కూడా 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న దాదాపుగా 10 లక్షల పైచిలుకు ఉన్న ఈ చిట్టి తల్లులందరికీ కూడా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్కి చెందిన విస్పర్ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్సే కాకుండా ఇంకొక ప్రఖ్యాత కంపెనీ కూడా యూపీ గోరఖ్పూర్కు చెందిన 9 ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక ప్రఖ్యాత బ్రాండ్ను కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ నాణ్యమైన ఈ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఒక్కొక్క చిట్టి తల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందజేయడం కూడా జరుగుతుంది సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్స్లో సెలవులకు ముందే ఒకేసారి ఆ సమ్మర్ హాలిడేస్కి సరిపోయింది కూడా ముందే ఇచ్చేస్తారు ఈ స్వేచ్ఛ ఈ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ఒక నోడల్ అధికారిగా ఒక మహిళ అధ్యాపకురాలిని నియమిస్తా ఉన్నాం షీ విల్ బి హోల్డింగ్ ది రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ దట్ దిస్ ప్రోగ్రామ్ గోస్ త్రూ ఒక మహిళ అధ్యాపకురాలిని నోడల్ ఆఫీసర్గా ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నియమిస్తా ఉన్నాం వినియోగించిన శానిటరీ నాప్కిన్లను కూడా ఎలా డిస్పోజ్ చేయాలి అంటే ఎన్వైరన్మెంట్కి కూడా నష్టం జరగకుండా ఇవి ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాల మీద కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడమే కాకుండా ఎలా డిస్పోజ్ చేయాలి వీటిని అనే వాటి మీద కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ వినియోగించిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా డిస్పోజ్ చేసేందుకు వాటిని భస్మం చేసి పర్యావరణ రహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6417 ఇన్సినరేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో మున్సిపాలిటీస్లో అయితే సపరేట్గా డస్ట్బిన్లను కూడా ఇవ్వడం కూడా జరిగింది స్కూల్స్లో కూడా బాత్రూములలోనే ఇన్సినరేటర్ కూడా పెట్టడం కూడా జరిగింది సో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కూడా ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్గా నియమించబడిన మహిళా అధ్యాపకురాలు ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కల్పించాలి ఇక్కడ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతా ఉందో ఇవి గ్రామ స్థాయిలో కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఇది ఉపయోగపడేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవి తక్కువ ధరకే ఇదే నాణ్యమైన ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఈ శానిటరీ నాప్కిన్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చే దానికోసం వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం ఇవి ఆ దుకాణాల్లో తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి కూడా వస్తాయి దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది చేయూత షాపుల్లో నడుపుతూ ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థికంగా వాళ్ళకు కూడా ఇంకొక వనరు కూడా లభిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా 56703 ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లల్లో
మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తూ నిరంతర నీటి సరఫరాతో కూడిన బాత్రూములను కూడా ప్రత్యేకంగా చిటితల్లల కోసం ప్రత్యేకంగా కూడా నిర్మిస్తా ఉన్నాం ఇది ఇప్పటికే కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ నాడు నేడు కింద 15715 పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం కూడా పూర్తయింది జూలై 2023 నాటికి అన్ని పాఠశాల నిర్మాణం కూడా పూర్తి చేసి ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ తో కూడిన పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసి వీటిని మేనేజ్‌మెంట్ కోసం అదే పనిగా కూడా పెట్టడం కూడా జరుగుతా ఉంది మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే ముందున్నాం వైఎస్ఆర్ అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అయితేనేమి వైఎస్ఆర్ ఆశరా అయితేనేమి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి వైఎస్ఆర్ చేయూత అయితేనేమి వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు అయితేనేమి వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం అయితేనేమి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి ఎవరికైనా కూడా ఈ 2.5 సంవత్సర పరిపాలనలో మన ప్రభుత్వ పరిపాలన చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది చరిత్రను మార్చే శక్తి మన రాష్ట్రంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలకు ఉంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది ఖచ్చితంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాల చేస్తా ఉన్న దానికన్నా కూడా ఇంకా మెరుగైన పరిపాలన ఇవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను